సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రక్రియను వేగవంతం చేసింది ఎన్నికల కమిషన్. ఎన్నికల నిర్వహణ అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తోంది ఈసీఐ. ఎన్నికలు సజావుగా పారదర్శకంగా జరిపేందుకు ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల తీరును పరిశీలించేందుకు తెలంగాణ ఎన్నికల అధికారులు రెండు రోజుల పాటు కర్ణాటకలో పర్యటించనున్నారు. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షలు సమావేశాలతో బిజీ అయింది. వచ్చే ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని నిర్ణయించారు. అయితే ఇటీవల కర్ణాటకలో జరిగిన సాధారణ ఎన్నికలపై అధ్యయనం చేసేందుకు అక్కడికి వెళ్ళనున్నారు. అక్కడ వాడిన టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది, తెలంగాణ సాధారణ ఎన్నికలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని పరిశీలించనున్నారు. ఎన్నికలకు మరో రెండు నెలలు సమయం ఉన్న నేపథ్యంలో జిల్లాల వారీగా ఉన్న ఎన్నికల అధికారులతో సమీక్షలు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. కాగా గత అనుభవాల దృష్ట్యా వచ్చే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని చూస్తోంది ఎన్నికల సంఘం. ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రభుత్వం సైతం ఎన్నికల దృష్ట్యా అన్ని శాఖల అధికారుల బదిలీలు పూర్తి చేస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. కాగా పోలింగ్ స్టేషన్లు ప్రస్తుతం 39,000 పైచిలకు ఉన్నాయి. అవసరమైతే పోలింగ్ కేంద్రాల సంఖ్యను మరిన్ని పెంచుతామన్నారు అధికారులు. ఈవీఎంల పనితీరు సాంకేతిక పరమైన ఇబ్బందులు రాకుండా అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఆన్లైన్ లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. దానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. డబ్బుల లావాదేవీలు ఇతర ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంను వాడుతామంటున్నారు అధికారులు. మరోవైపు అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు జరుపుతున్నామని, రానున్న రోజుల్లో ఎన్జీఓలతో కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామంటున్నారు అధికారులు. ఎన్నికల నిర్వహణ ఓటర్లను చైతన్యం చేయటానికి సోషల్ మీడియాను బలోపేతం చేస్తున్నారు. పోలింగ్ శాతం గత ఎన్నికల కంటే ఈసారి మరింత పెంచేందుకు సోషల్ మీడియా అస్త్రాన్ని ఉపయోగించనున్నారు. అక్టోబర్ చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తే డిసెంబర్ నెలలో పోలింగ్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తి అవుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పూర్తిగా ఎన్నికల హడావిడి కనిపిస్తుంది.